షాలోమ్ ఫ్రమ్ కానా. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రభు అయిన యేసు క్రీస్తు మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకు వచ్చి తాను చేసిన మొట్టమొదటి సూచక క్రియ నీటిని ద్రాక్షారసముగా మార్చుట. గలిలయ దేశంలోని కానా అనే ఊరిలో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అలనాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ స్థలములోనైతే నీటిని ద్రాక్షారసంగా మార్చి తన మొట్టమొదటి సూచక క్రియను ఈ లోకానికి పరిచయం చేశారో అదే కానా మందిరాన్ని మనం చూస్తున్నాం. అదే కానా ఊరిలో కట్టబడ్డ అందమైన మందిరాన్ని మనం చూస్తున్నాం. ద్రాక్షారసంగా మార్చి ఆయన మొట్టమొదటి సూచక క్రియను ఆశ్చర్యకార్యాన్ని జరిగించిన ఆ కానా చర్చ్ లోపల ఉన్నామండి. ఇదంతా ఆ చర్చ్ మనం చూస్తున్నదంతా ఆ చర్చ్. ప్రస్తుతానికి మనం చూస్తున్నది యేసుక్రీస్తు ప్రభు వారు నీటిని ద్రాక్షారసంగా మార్చి అద్భుతం చేసిన ఆ కానా పట్టణపు శిథిలాలను మనం చూస్తున్నాం. చూడండి, ఇవన్నీ ఆ కాలం నాటి యేసుక్రీస్తు ప్రభు కాలం నాటి కానా పట్టణ గలిలయ దేశంలోని కానా పట్టణంలోని ఆ ఊరి ఆ నివాసాల యొక్క శిథిలాలు మనం చూస్తున్నాం. ఇవి చూచే భాగ్యం దేవుడు మనకిచ్చారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆ తర్వాత వస్తే పాత్రను మనం చూస్తాం. అలనాడు యేసుక్రీస్తు ప్రభు వారు నీటిని ద్రాక్షారసంగా మార్చిన ఆ చర్చి లోపల మనం ఇప్పుడు ఉన్నాము. ఏ పాత్రలలో, ఏ రాతి పాత్రలలో ఆయన నీటిని పోసి ద్రాక్షారసంగా మార్చారో ఇప్పుడు ఆ రాతి బాణలను మనం చూస్తున్నాం. అవండి, ఆ రాతి బాణలను మనం చూద్దాం. ఇదే ఆ రాతి బాణలు. ఇదిగో మనం చూస్తున్న రాతి బాణలు ఇవే. ఆ రాతి బాణలు మనం చూస్తున్నాం. అలనాడు యేసుక్రీస్తు ప్రభు వారు అంచుల మట్టుకు నీళ్లతో నింపమని ఆ నీటితో నింపబడిన ఈ పాత్రలలోనికి ఆయన అభిషేకమును పంపగా అవి ద్రాక్షరసంగా మార్చబడ్డ రాతి బాణలు ఇవే మనం చూస్తున్నాం. ఇవి చూడటానికి దేవుడు మనకు కృపనిచ్చారు. గాడ్ బ్లెస్ యు ఆల్.